భగవంతుడగు విష్ణుడు జగములకెవ్వేళ రాక్షసవ్యధగలుగన్ దగనవ్యేళల దయతో యుగయుగమున పుట్టి కాచును ద్యుల్లీలన్. అత్యంత పవిత్రమైనటువంటి ఈ భాద్రపద మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ, ఇంకా విశేషించి మహావిష్ణువు యొక్క అనుగ్రహం చేత ఈ భాద్రపద మాస కృష్ణపక్షంలో పితృదేవతారాధనతో మన జీవితాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ భాద్రపద మాసం చాలా విశేషమైనటువంటి మాసం. మొత్తము మన జీవితంలో ఏ కార్యమును మనం ఆరంభించినా కూడా ఆ కార్యంలో దిగ్విజయాన్ని మనం పొందేలాగా, ఏ విఘ్నమూ మన దరికి రాకుండా ఉండేలాగా వినాయకుడి యొక్క ఆరాధనతో ఆరంభించినటువంటి ఈ గొప్పదైనటువంటి మాసంలో వారి వారి యొక్క వంశాభివృద్ధి కారకమైనటువంటి పితృదేవతారాధనతో, మహాలయ అమావాస్య ఇత్యాది పర్వదినములతో ఈ గొప్పదైనటువంటి భాద్రపద మాసం ఎంతో చక్కగా మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. చాలా గొప్పది. మనము నిద్రలేచింది మొదలు పడుకునేంత వరకు మనం ఆచరించేటువంటి ప్రతి ఒక్క కార్యంలోనూ కూడా మనల్ని కని పెద్ద చేసినటువంటి పితృదేవతలకి, మన తాత ముత్తాతలందరికీ కూడాను ప్రతి కార్యము యొక్క ఫలం కొంతవారికి చేరుతూ ఉంటుంది. అయితే మంచి కార్యము చేశామా, మంచి ఫలం వారికి చెందుతుంది, వారు ఆశీర్వదిస్తారు. వేదోక్తమైనటువంటి ధర్మాన్ని విడిచి మనం విపరీతమైనటువంటి కార్యాలలో వెడుతూ ఉన్నామా, మరి వారి యొక్క ఆగ్రహానికి మనం గురి కావలసి వస్తుంది. ఎప్పుడైనా కూడా ఒక కుటుంబంలో వారి యొక్క పిల్లలందరూ చాలా ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉంటున్నారు అంటే కారణం, చాలా ప్రధానమైనటువంటి కారణం, వారు పూర్వీకులు ఆచరించినటువంటి ధర్మం. అలానే మనం కూడా ధర్మం ఆచరిస్తేనే మన తరువాత మన పిల్లలు, మనవళ్ళు, మునిమనవళ్ళు వీళ్ళందరూ ఆనందంగా ఉంటారు మనం చేసిన గొప్ప గొప్పవైనటువంటి కార్యముల ద్వారా. అందుకే మనం ఎప్పుడూ గొప్ప కార్యాలే చేయాలి. నీవాచరించేటువంటి స్నాన సంధ్యావందన భోజనాది ప్రతి ఒక్క కార్యంలోనూ కూడా పితృదేవతలకి కొంత భాగం వెడుతూ ఉంటుంది. ఎంత చక్కగా చెప్తారో, చక్కగా మనం ఏ నదీ తీరానికో వెళ్ళి చక్కగా స్నానమాచరించి, స్నానమాచరించిన తర్వాత నూతన వస్త్రములన్నీ కూడా ధరిస్తూ పూర్వ వస్త్రములను ప్రక్షాళన చేసి వాటిని పిండేటప్పుడు తే గృహంతు మయాదత్తం వస్త్ర నిష్పీడనోదకం అని, మనం అలా చక్కగా సంకల్ప స్నానమాచరించిన ఆ వస్త్రాన్ని పిండినప్పుడు ఆ జలం అంతా భూమి మీద పడితే ఆ భూమి మీద పడినటువంటి నీ సంకల్ప స్నానము యొక్క జలం పితృదేవతల యొక్క దాహార్తిని తీరుస్తుంది అంటారు. తే గృహంతు మయాదత్తం సూత్ర నిష్పీడనోదకం అని, తర్వాత ఉపవీత సూత్రమును నీవు పిండినప్పుడు కారేటువంటి ఆ జలము కూడా పితృదేవతలకి ఎంతో ముక్తిని కలిగిస్తుంది అన్నారు. ఇది స్నానములో. నీవు సంధ్యావందనం ఆచరిస్తూ ఉంటే పితృదేవత నమస్కార ప్రకరణమే ఒకటి వస్తుంది. తర్పణాదుల్లో కూడాను వారందరికీ ఒక భాగ్యం, నువ్వు రోజు సంధ్యావందనం చేస్తే వాళ్ళు ఆనందపడతారు. అంతెందుకు నీవు కడుపు నిండా ఆహారాన్ని స్వీకరించేటప్పుడు కూడాను ఆహారమంతా కూడా పూర్తి అయిపోయిన తర్వాత ఉత్తరావపోసరమని పడతారు. రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం అర్థినాం ఉదకందత్త అక్షయ్యముపతిష్ఠతు అని, ఎవరెవరైతే రౌరవాది నరకాలలో మా వంశాన్ని ఇంత గొప్ప వృద్ధిలోకి తీసుకుని వచ్చినటువంటి మా పితృదేవతలు ఉన్నారో వారందరికీ కూడా ఈరోజు నేను ఎంత తృప్తికర భోజనం చేశానో అంత తృప్తికర భోజన ప్రాప్తి వారికి కూడా కలగాలి. అంతేకాదు వారక్కడి నుంచి తరించి మోక్షలోకానికి వెళ్ళేలాగా వారికి ఈ చిన్న జలము ఉపకరించుగాక అని కొంచెం జలం మనం విడిచిపెడతాం. చూడండి, అంటే మనం ఆచరిస్తున్న ప్రతి ఒక్క కార్యంలో నీ ఒక గొప్ప యజ్ఞం చేసినా కూడా ఆ యజ్ఞంలో వస్తుంది స్వధా పితృభ్యః అని వేదమంత్రం. ఆ యజ్ఞంలో కూడా నీవు కొన్ని జలాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. ఆ జలము ఆ గొప్ప యజ్ఞము యొక్క ఫలాన్ని కొంత తీసుకుని వెళ్ళి పితృదేవతలకు ఇస్తారు.
కనుక మనం ఎంతగా ధర్మ మార్గంలో నడుస్తామో అంతగా మన పూర్వీకుల రుణాన్ని మనం తీర్చుకోగలుగుతాం. అటువంటి రుణాన్ని చక్కగా తీర్చుకోగలిగేటువంటి అవకాశాన్ని పితృదేవతల యొక్క అనుగ్రహంతో మన వంశాన్ని మన వంశాభివృద్ధిని చక్కగా పొందగలిగేటువంటి భాగ్యాన్నిమ్మని ఆ గోవిందుణ్ణి మన పితృదేవతల్ని మనసారా కోరుకుంటూ ఈ భాద్రపద మాస శుభోదయ సమయాన్ని మనందరం కూడా చరితార్థం చేసుకుందాం. Now.